handsome guy from Nellore pursuing psychology in Kanpur. Kanpur to reach, came to Khammam. Let's invite with thundering applause, with a lot of sound and noise and voice. 1, 2. Over to Sudhir. Before going to start, morning ela vishesamandi ila kaadu lkg class lo kuchunappudu miss gaani teacher gaani raangane lkg students ela vishesaru okasari cheppandi extraordinary like that evening naaku vishesandi boring ga ledu instead of that just change చిన్నప్పటి నుంచి మనం ఒకటే నేర్చుకున్నాం ఒకటే థీమ్ మీద వెళ్తున్నాం దట్ ఈస్ గుడ్ మార్నింగ్ ఆర్ ఎల్స్ అలాగే రైమ్ వై డోంట్ యూ చేంజ్ ఇన్ టు సంథింగ్ లైక్ హ్యాపీ మార్నింగ్ హ్యాపీ ఈవినింగ్ రైట్ సో ఈరోజు నేను ఇందాక నుంచి సారీ చెప్తున్నాను సార్ నేను లాస్ట్లో తీసుకుంటాను ఎందుకంటే లాస్ట్లో మాత్రమే సరైన ఏముంటుంది సరైన పల్స్ ఉంటుంది మిగతా వాళ్ళందరూ క్విట్ ఇప్పుడు ఎవరితో ఎందుకు మాట్లాడతారంటే ఇప్పుడు అందరూ ఆకలితో ఉంటారు ఎంతమంది ఇక్కడ ఆకలితో ఉన్నారు మీరు అనుకునే ఆకలి అంటే ఆ ఆకలి తీరాలంటే బయటికి వెళ్తే ఏదైనా ఫుడ్ తింటే సరిపోద్ది నేను చెప్పే ఆకలి ఇక్కడ కాదండి ఇక్కడ ఇక్కడ ఉంటుంది ఎంతమందికి ఆకలి ఉంది నిజంగా ఇది స్టూడెంట్స్కి మాత్రమే కాదు పెద్దవాళ్ళకి అందరికి కలిపి చెప్తున్నాను ఈ సెషన్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ తో చెప్తాను నేను ఇందా డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ రాగానే స్టూడెంట్స్ అడిగారు సార్ మేము ఏదో కొత్తగా సాధించాలి ఒక అమ్మాయి ఇక్కడ అడిగింది ప్రాక్టికల్ గా థింక్ చేయాలి ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేయాలి ఒక అబ్బాయి అడిగాడు సార్ మీరు చెప్పేది అంతా సంథింగ్ ఏంటి సార్ వీరేందర్ సార్ చెప్పినప్పుడు ఒక అబ్బాయి అడిగాడు సో అలాగే అందరి క్వశ్చన్లు చూసి నాకు అనిపించింది స్టూడెంట్స్ చెప్పాల్సిన సంథింగ్ డిఫరెంట్ ఉంది అని చెప్పి సో అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఇందా నుంచి మా ట్రైనర్స్ కూడా నాకు ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది సో మీ దగ్గర నేను ఆ క్వశ్చన్ పెడుతున్నాను ఎవరైనా నా ఏజ్ చెప్పగలుగుతారండి ఇంకా నా 60 అని చెప్పలేదండి ప్లీజ్ సార్ ఎవరైనా ఓకే ఒక 35 వేసుకుందామా ఓకే 30 వెరీ నైస్ సో నేను చెప్తాను ఆ హంగ్రీ ఆ ఆకలేస్తే ఆ కసి ఎలా ఉంటుందో నేను చెప్తాను నాకు ఫస్ట్ అయిన ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ముందే జరిగిన ఎక్స్పీరియన్స్ కంటే దాని తర్వాత ఫస్ట్ నేను ఢిల్లీకి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఢిల్లీలో మనకి ఇలాగ ఉంటుంది కదా వాళ్ళ కల్చర్ వేరు అక్కడ జస్ట్ ఎంటర్ అవుతూ ఉండగానే నేను మార్నింగ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి 7 o'clock ట్రైన్ దిగాను 8 o'clockకి నేను మీటింగ్ అటెండ్ అవ్వాలి సో వాళ్ళ రోడ్స్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జస్ట్ అక్కడ ఏంటంటే షూ పాలిష్ చేస్తూ ఉంటారు మార్నింగ్ షూ పాలిష్ చేస్తూ రెడీగా ఉంటారు వాళ్ళకి ఏం ఇంకా వర్క్ ఏ ఉండదు ఎవరన్నా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి సార్ ప్లీజ్ షూ పాలిష్ చేస్తాను సార్ అలా నేను చాలా హరీగా ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ 7:45 టైం ఐ నీడ్ టు అటెండ్ ఏ మీటింగ్ బై 8 o'clock సో అలా వెళ్తూ ఉన్నప్పుడు జస్ట్ అందరు వస్తున్నారు సార్ షూ పాలిష్ చేస్తారు అరే లేదురా బాబు ఐ నీడ్ టు అటెండ్ ఏ మీటింగ్ నేను ఇప్పుడు చేసుకోలేను అలా వెళ్తూ ఉన్నాను ఇంకొక అతను వచ్చాడు లేదు నేను వెళ్తున్నాను అని చెప్పి అలా పాస్ అవుతూ ఉన్నాను ఇంకో అతను వచ్చాడు చెప్పాను నో బాబు ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక అతను సడన్గా ఇలా వచ్చి సార్ 97, 98, 99, 100 సార్ అండి ఒరే ఆల్రెడీ నేను అర్జెంట్లో ఉన్నాను నువ్వు మళ్ళీ ఇలా వచ్చి కౌంటింగ్ చేస్తా నీకు నెంబర్లు రావా ఏంటి అంటే లేదు సార్ ఈరోజు నా బర్త్డే సో ప్రతి ఇయర్ నా బర్త్డేకి 100th person అంటే 100th person షూ పాలిష్ ఫ్రీగా చేస్తానండి సో ఈరోజు మీరు ఆ 100th person సో కైండ్లీ ప్లీజ్ గివ్ దట్ ఆపర్చునిటీ టు పాలిష్ యువర్ షూ సో బర్త్డే రోజు ఎవరన్నా అడిగితే మనం కాదంటావా సో ఎందుకులే అని చెప్పి జస్ట్ స్టాండ్ రెడీగా పెట్టాడు నేను షూ పాలిష్ ఇలా అని చెప్పి రెడీగా జస్ట్ షూ పాలిష్ చేశాడు బాగా నీట్గా షూ పాలిష్ చేసిన తర్వాత నేను ఓకే బాబు ఎంత తీసుకుంటావు నార్మల్గా షూ పాలిష్ ఎందుకంటే బర్త్డే రోజు ఫ్రీగా చేయించుకోలేం కదా సమ్ గిఫ్ట్గా ఎంత తీసుకుంటావు అంటే నేను జస్ట్ 10 rupees ఆఫర్ చేస్తాను సార్ నేను ఇంకా బర్త్డే అని చెప్పి 30 rupees ఇస్తున్నాను లేదు సార్ నేను తీసుకోను లేదు తీసుకో అని చెప్పేసి నేను ఇచ్చేసి నేరుగా టర్న్ అయ్యి నేను రష్ అయ్యి వెళ్తూ ఉన్నాను కొద్దిగా వెనక్కి వెళ్ళి సారీ కొద్దిగా ముందుకు వెళ్ళి అలా వెనక్కి తిరిగి చూశాను ఇంకో కస్టమర్ వస్తున్నప్పుడు సడన్గా వెళ్ళి 97, 98, 99, 100 సార్ అన్నాడు ఏంటిది అక్కడ ముగ్గురు బిజినెస్ చేసుకోలేకపోయారు ఇక్కడైతే చేసుకోగలిగాడు ఎలా ఇది మోసమా కాదండి బికాస్ యూ నీడ్ టు నో హౌ టు ఎర్న్ అండ్ హౌ టు లెర్న్ రైట్ ఒక గురువు దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి అడిగాడు సార్ నేను మీ దగ్గర శిష్యరికం జాయిన్ అవ్వాలనుకుంటున్నాను ఎలాగైనా నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి ఎందుకంటే ఎంతోమంది గురువులు ఉన్నారు మీరు వాళ్ళందరికీ గుగ్గురు మీ దగ్గర నేను నేర్చుకోవాలనుకుంటున్నాను సరే నేర్చుకుందుగాను నిన్ను నేను శిష్యరికం తీసుకుంటాను బట్ ఫస్ట్ టెల్ మీ హూ ఆర్ యూ
He said, I am Sudhir. Just imagine, నా పేరు చెప్తాను. I am Sudhir Sandra అన్నాడు. So what? అది నీ పేరు. I am asking, who are you? I am a BTech graduate. That is your qualification. I am asking, who are you? Sir, I am a businessman. That is your work. I am asking, who are you? Sir, I am a male. That is your gender, man. I am asking, who are you? Then okate answer. Sir, I am no more. I don't know who am I. That's very good. You can join right now. అర్థమైందని చెప్పింది. ఒక మాస్టరు ఎప్పుడు శిష్యరికానికి ఒక శిష్యుడిని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే, నిల్ నాలెడ్జ్ తో వచ్చినప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఏదన్నా కొత్తగా నేర్చుకోవాలంటే నీ దగ్గర 0% నాలెడ్జ్ ఉండాలి, రైట్? అప్పుడే నువ్వు నేర్చుకోవాలన్న తపన నీలో పెరుగుతుంది. ఈ హంగ్రీనెస్ చెప్పానే, నా దగ్గర నా ఎక్స్పీరియన్స్ అండి. నేను బీటెక్ కంప్లీట్ చేసి ఈరోజు సైకాలజీ చేసి 4 ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ ఫీల్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు ఆకలి ఉండింది, నాకు ఆ కసు ఉండింది. ఎలా అంటే, 2010లో బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న కంపెనీ నెల్లూరులోనే జాయిన్ అయ్యాను. 3 మంత్స్ అక్కడ వర్క్ చేశాను. వాడు నాకు 8,000 శాలరీ ఇస్తున్నాడు. 8,000 శాలరీతో ఇలాగే ఉండాలా, నేను ఇలా ఎదగాలంటే, ఒకవేళ మంచి పొజిషన్కి రావాలంటే ఈ ఉద్యోగం చేస్తే నాకు సరిపోదని ఉద్యోగం రిజైన్ చేసి నేరుగా చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళాను. నాకు ఈరోజు నా రోల్ మోడల్ అంటే మా బ్రదర్. సో మా బ్రదర్ రూమ్లోనే ఉండి నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను చెన్నైలో. ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూర్ పేరు మిస్సెస్ మార్క్. వెళ్ళి జాబ్ ఇలా అడిగాను, ఎస్ మిస్సెస్ మార్క్ హౌ ఆర్ యూ? షీ సెడ్, ఎస్ ఐఎమ్ ఫైన్. వాట్ యూ వాంట్? మ్యామ్, ఐ కేమ్ ఫ్రమ్ నెల్లూర్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ఎనీ కంపెనీ వేర్ ఐ నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను. సో మీ కంపెనీలో జాబ్ ఉంటే ప్లీజ్ ఇవ్వండి అని చెప్పి. సో సారీ, నా కంపెనీలో వేకెన్సీస్ వేయలేవని చెప్పాను. ఇంకేం చేస్తాం? ఓకే, థ్యాంక్ యూ అని చెప్పేసి నేరుగా బ్యాక్ వచ్చేసాను. రూమ్కి వచ్చిన తర్వాత అన్నయ్యకి చెప్పాను, ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఏం లేవంట, ఏం చేయాలి అర్థం కావట్లేదంటే, నెవర్ గివ్ అప్ ఫర్ ఎనీథింగ్, కీప్ ఆన్ ట్రయింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఒకే ఒక మాట చెప్పండి, నేను ఇంకేం చేయలేదు. నేరుగా నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే ఆఫీస్కి వెళ్ళాను. అదే ఆఫీస్కి వెళ్ళి సేమ్, అసలు పరిచయం లేనట్టు నేరుగా ఆమె దగ్గరికి, యా మిస్సెస్ మార్క్ హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ డూయింగ్? అండ్ షీ సెడ్, ఎస్టర్డే నువ్వు వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? లేదు, నిన్న జాబ్స్ లేవన్నారు కదా, నిన్న నైట్ ఎవడో ఒకడు ఉద్యోగం మానేసి ఉండొచ్చు, ఒక యాక్సిడెంట్లో పోయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఒకవేళ జాబ్ ఖాళీ ఉండదేమో అందుకని వచ్చానని చెప్పి. నైనా లేదు నైనా, ఒకరోజులో ఎవడు ఖాళీ చేయలేదు, ఒకరోజు ఎవరు రిజైన్ చేయలేదు, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేసింది. అయిపోయింది. సెకండ్ డే మళ్ళీ వెళ్ళాను, మిస్సెస్ మార్క్ హౌ ఆర్ యూ డూయింగ్? అరే బాబు, మళ్ళీ వచ్చావు ఏంట్రా బాబు, ఏం కావాలి నీకండి? లేదు, మళ్ళీ ఎవరన్నా రిజైన్ చేసి ఉంటారు, ఏదైనా జాబ్ ఖాళీ ఉండొచ్చు, నాకు ఆపర్చునిటీ కావాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకునేదానికి అని చెప్పాను. ఆమె ఇంకా కోపంగా చూసి, యూ కెన్ మూవ్ రైట్ నౌ అని. థర్డ్ డే సేమ్ థింగ్, యా మిస్సెస్ మార్క్ హౌ ఆర్ యూ డూయింగ్, విత్ అ స్మైలింగ్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది, వర్క్ కావాలన్నా ఇంటెన్షన్ ఉంది. నేరుగా వెళ్ళాను. సేమ్, గెట్ లాస్ట్ అనింది. చాలా సింపుల్గా గెట్ లాస్ట్ అనింది. థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. ఫోర్త్ డే సేమ్ రిపీట్. ఆమె కోపం వచ్చి, గో అండ్ గెట్ సమ్ కాఫీ, వీ విల్ డిస్కస్. నేను నేరుగా వెళ్ళి కాఫీ మిషన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొని వచ్చి ఆ ముందు కూర్చున్నాను టేబుల్. నీ ఇంటెన్షన్ చూస్తే బాగుంది, ఓకే ఫైన్, బట్ నేను నీకు ఇప్పుడు శాలరీ ఇవ్వలేను, ఎందుకంటే నువ్వు ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చావు, నాది ట్రైనింగ్ కంపెనీ, నేను ఒక ఎంఎన్సీ లెవెల్లో వర్క్ చేస్తున్నాను, నీకు జాబ్ ఇచ్చి నా కంపెనీ లెవెల్ని డౌన్ చేసుకోలేను, సో జస్ట్ ఫ్రీగా వర్క్ చేయి, అది సపోర్టింగ్ స్టాఫ్గా, నాట్ యాజ్ ఎ ట్రైనర్. సో ఐ సెడ్, ఓకే నో ప్రాబ్లమ్, ఫ్రీగా నేను వర్క్ చేస్తాను, బికాస్ నాకేం కావాలి, నన్ను నేను డెవలప్ చేసుకునేదానికి స్కిల్స్ కావాలి, వాట్ ఎవర్ ద కేస్ ఇట్ మే బి. సో అలా సపోర్టింగ్ స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను. ఒకరోజు చెన్నైలో ఒక ఎంబీఏ కాలేజ్లో వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలి, 700 స్టూడెంట్స్కి ప్రోగ్రామ్. సో ముగ్గురు ట్రైనర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళని నేను, ఆ మేడం నాకు టాస్క్ అసైన్ చేసి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుండ్రా, నువ్వు ఒక సపోర్టింగ్ స్టాఫ్గా ఉండి చూసుకుండ్రా అని చెప్పింది. సరే అని చెప్పి, వాళ్ళ ముగ్గురికి కార్ డ్రైవింగ్ కూడా రాదు, నాకు కార్ డ్రైవింగ్ రాదు, ఎందుకంటే నా దగ్గర లైసెన్స్ లేదు, కానీ నాకు కార్ డ్రైవింగ్ వచ్చు. సరే అని చెప్పి వాళ్ళందరినీ ఎక్కించుకొని కార్ డ్రైవింగ్ అటు ఇటు వచ్చి, లైసెన్స్ కూడా లేదు, అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎంబీఏ కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ముందు మాకు 500 స్ట్రెంత్ అనేది తెలిసింది, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 700 స్ట్రెంత్, ఇప్పుడు ఇంకో ట్రైనర్ కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ ఏం చేశారంటే, మిస్సెస్ మార్క్ కాల్ చేసి మాకు ఇంకో ఎమర్జెన్సీ ట్రైనర్ కావాలి, లేకుంటే సెషన్ ఆగిపోతుందని చెప్పారు. నేరుగా మిస్సెస్ మార్క్ నాకు కాల్ చేసింది, సుధీర్ నీకు అవైలబుల్గా ఎవరైనా ట్రైనర్ ఉంటే చూడు అని చెప్పి కాల్ కట్ చేసింది. నేను వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేసి, అన్నయ్య నాకు ఒక ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. అర్థమవుతుందా? ఆమె నాకు ఆపర్చునిటీ ఇవ్వాల, నేను వెంటనే మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాను, నాకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, నేను ప్రూవ్ చేసుకునేదానికి నాకు ప్లాట్ఫామ్ రెడీగా ఉందని చెప్పి కాల్ కట్ చేశాను. 20 మినిట్స్ తర్వాత నేనే మిస్సెస్ మార్క్ ఫోన్ చేశాను, మిస్సెస్ మార్క్
ఐ ట్రైడ్ సో మెనీ నేను అందరికి ట్రైనర్స్ కాంటాక్ట్ చేశాను, ఎవరు అవైలబుల్లో లేరు అని చెప్పాను. సుధీర్, ఇట్ డజంట్ షుడ్ బి లైక్ దట్. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ప్రోగ్రామ్ చేయాలి. ఇఫ్ యు డోంట్ మైండ్, కెన్ యూ ప్లీజ్ డూ దట్? ఐ సెడ్ ఆబ్వియస్లీ ఎస్ మ్యామ్, వై కాంట్ ఐ? సో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది, వెంటనే వెళ్ళాను, మైక్ తీసుకున్నాను. 45 minutes ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్, దే హావ్ డన్ దేర్ ఎంబీఏ. ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కి నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్, బట్ దే డిడ్ నో, బికాస్ దేవుడు నాకేం ఇచ్చాడంటే హైట్ ఒకటి ఇచ్చాడు, ఏజ్ కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు, అందుకని చెప్పి పెద్దగా ఎవరికి తెలియదు. సో వెళ్ళి సెషన్ తీసుకున్నాను, అక్కడ పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ నెక్స్ట్ మినిట్ నా శాలరీ 25,000 పెరిగింది. అప్పటిదాకా నాకు అసలు 0% శాలరీ. నేను ఆపర్చునిటీ దగ్గరికి వెళ్ళానా, ఆపర్చునిటీ నా దగ్గరికి వచ్చిందా? టెల్ మీ. ఇఫ్ యూ డోంట్ ప్రోగ్రామ్ యువర్ లైఫ్, లైఫ్ విల్ ప్రోగ్రామ్ యూ. మన ప్రతి పని, మనం చేసే ప్రతి పని, ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఫస్ట్ మన దగ్గర ఆ కసు ఉండాలి. ఉదయం ఎవడో అడిగారు, సార్ నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే నాకు వచ్చేస్తుందా? అప్పుడు సార్ చెప్పారు ఒకటే మాట, అంటిల్ అండ్ అన్లెస్ యూ హ్యావ్ దట్ డిటర్మినేషన్, ఏదైనా సాధించాలని కసి లేకుంటే ఏది రాదు, అది ఎవరికైనా సరే. అండ్ ఇంకోటి, వీరేందర్ సార్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగారు, నేను దానికి ఒక ఆన్సర్ చెప్తాను. ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక క్వశ్చన్ ఇది. చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఎవరితో ఎక్కువ మాట్లాడతారు? సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు లేదా స్కూల్కి వెళ్ళలేదు అప్పుడు చిన్నపిల్లలు ఎవరితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు? పెద్దగా పేరెంట్స్, ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్, పేరెంట్స్. ఫ్రెండ్స్ అప్పుడే ఇంకెవరు, పేరెంట్స్తో స్కూల్లో ఉన్నంత వరకే ఫ్రెండ్స్ వచ్చేస్తే పేరెంట్సే. ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్, ఒక ఇంటర్మీడియట్, ఒక బీటెక్, అదేంటండి అంటే అక్కడ లవ్ లేదా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ రేపు వేణు భగవాన్ సార్ ఇస్తారు. ఎందుకు ఆ అబ్బాయికి ఈ ఆన్సర్ నాది, ఎందుకంటే ఒక లవ్ అంటే అక్కడే ఉంటుందని చెప్పడానికి చెప్పాను. ఓకే ఫైన్, ఐ విల్ గెట్ బ్యాక్ టు మై సెషన్. ఇక్కడ ఎంతమంది జాబ్ కావాలనుకుంటున్నారు? వావ్, ఎంతమంది ఇక్కడ ఇంటర్మీడియట్ అటెండ్ అయ్యారు? ఓకే, ఆల్రెడీ కార్తిక్ గారు రేపు యాప్టిట్యూడ్ ఇవన్నీ ఫస్ట్ రౌండ్స్ అవన్నీ చెప్తారు, నేను ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్ చెప్పబోతున్నాను. నేను ఆల్రెడీ హెచ్ఆర్ రౌండ్ ఇంపాక్ట్లో కంప్లీట్ చేశాను, బట్ ఐ విల్ గివ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ దట్ బికాస్ మీ టైం నేను వేస్ట్ చేయలేకపోయాను, వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, మీ అందరి ఫేసెస్ చూస్తే డల్గా ఉన్నాయి, మీ దగ్గర ఎనర్జీ లేదా? ఉందా? ఉందా? ఎప్పుడైనా బయట వీళ్ళు కూలీలు వర్క్ చేస్తుంటారు చూసారు ఎప్పుడైనా? ఎండలో ఎలా వర్క్ చేస్తారు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎలా వర్క్ చేస్తారండి? వాళ్ళు ఎప్పుడైనా అలసిపోతారా? సైకలాజికల్గా ఒక ఫ్యాక్ట్ చెప్తాను, బాడీ ఎప్పుడు అలసిపోదండి. మైండ్ అలసిపోతే మైండ్ వచ్చి బాడీకి చెప్తుంది అన్ని పార్ట్స్, ఇప్పుడు రెస్ట్ తీసుకో. మైండ్ ఎప్పుడు చెప్తేనే బాడీ వింటుంది, అంతేగాని బాడీ ఎప్పుడు అలసిపోదు. మీ బాడీ ఎలా కావాలంటే అలా పనిచేస్తుంది. ఒకవేళ మీరు మీ ఫేవరెట్ క్రికెట్ గేమ్ ఆడుతుంటే 24 hours అయినా ఆడతారు, రైట్ ఆర్ రాంగ్? అప్పుడు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ చెప్తుంది దిస్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, యూ నీడ్ టు పే దట్ అటెన్షన్, రైట్? ఆ యాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మైండ్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు ట్యూన్ చేసుకోండి, ఈ 20 minutes నేను ఏదైతే ఇంటర్వ్యూకి చెప్పబోతున్నానో డెఫినెట్గా ఇట్ విల్ ఇంపాక్ట్ యూ ఇన్ దట్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే నేను ఎక్కడ పుస్తకాల్లో చదవలేదండి, నేను హెచ్ఆర్ కన్సల్టెంట్గా వర్క్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీతో. ఫైన్, ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూ హాల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటండి? పెద్దగా టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎస్, దానికి ఆన్సర్ ఎవరైనా చెప్తారా? ఇంటర్వ్యూకి ఏం క్యారీ చేస్తారండి మీరు? రెజ్యూమే. మీరు ఒక్కసారి నా ఇంటర్వ్యూ టిప్స్ సుధీర్ సాండ్రా అని చెప్పి ఇంపాక్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి దాంట్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే దాంట్లో పవర్ డ్రెస్సింగ్ అవన్నీ చెప్పున్నాను, అవన్నీ నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, అవన్నీ షేర్ చేస్తాను. ఫస్ట్, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఇంటర్వ్యూ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు? మీ గురించి, రైట్? మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఒకటి క్యారీ చేస్తారు, ఏంటది? బయోడేటా కాదండి, బయోడేటా పెళ్ళిళ్ళకి లేకుంటే వాటికి ఇస్తారు, లేదంటే మీరు ఎక్స్పర్ట్ అయినప్పుడు ఒక అబ్దుల్ కలాం ఈ రోజు ఎవరికైనా ఏమన్నా ఇవ్వాలంటే అది బయోడేటా ఇస్తారు, కానీ రెజ్యూమే కరికులం వీటా ఇవ్వడండి. సో అలా మీరు ఒక ప్రొఫెషనల్ రేంజ్లోకి వచ్చినప్పుడు అది బయోడేటా అవుతుంది, అంటిల్ అనలెస్ మీది రెజ్యూమే ఆర్ కరికులం వీటా అవుతుంది. సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏది క్యారీ చేస్తారండి? దాంట్లో ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయా లేదా, రైట్? నేనే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూయర్ని, వన్ క్యాండిడేట్ లోపలికి వచ్చాడు, లోపలికి వచ్చి నాకు రెజ్యూమే ఇచ్చాడు,
నాకు ఆల్రెడీ చదవడం అంతా వచ్చు, రైట్ ఆర్ రాంగ్? అతను వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ అతని డీటెయిల్స్ అన్ని నా హ్యాండ్లో ఉన్నాయి, రైట్, నా చేతిలో ఉన్నాయి కదా. బట్ నేను ఎందుకు అడుగుతున్నాను మళ్ళీ, దేర్ కమ్స్ ద పాయింట్, మెనీ ఆఫ్ ద పీపుల్, మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నారండి. అతను తెలుసుకోవాలనుకునింది మీ గురించి, మీ ఫాదర్ గురించి కాదు, మీ మదర్ గురించి కాదు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కాదు, మీ పేరు కాదు, మీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఏది కాదు, మీ గురించి. బికాస్ నా కంపెనీలో పనిచేయబోయేది, ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఒక కంపెనీ ఉంది, ఇక్కడ అందరు క్యాండిడేట్స్ నా కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చారు, రైట్? సో నేనేం చేయాలనుకుంటే, నా కంపెనీలో వర్క్ చేసేది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండా, మీ సంథింగ్ ఎక్స్ సపోర్ట్సా, లేకుంటే మీరా, రైట్ ఆర్ రాంగ్? మీరు. సో టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్లో జస్ట్ దేర్ షుడ్ బి ఎ టైమ్ పీరియడ్. ఎప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చెప్పొద్దండి. ఎందుకో చెప్తాను. ఒక హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగారు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే, అమ్మాయి చెప్పింది నేను సో అండ్ సో స్కూల్లో చదువుకున్నానని చెప్పి, మై ఫాదర్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మై మదర్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, అండ్ ఐఎమ్ ద ఓన్లీ డాటర్. సో హెచ్ఆర్ ఇంటర్వ్యూ అంటే, సూపర్, మదర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు, నాన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబు, నువ్వు ఒక్కగానొక్క కూతురు, నీ బ్యాక్గ్రౌండ్, నీ ఆస్తి ఎలా ఉంటుందో, అండ్ నీకు ఈ జాబ్ అంత ఇంపార్టెంట్ అనుకుంటావా అని అడిగాడు. ఆ అమ్మాయి దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే ఆ అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. యూ కెన్ లీవ్ రైట్ నౌ. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? వీళ్ళెవరో రైట్ అన్నారండి, అది అబ్బాయికి వస్తే అది రాంగ్ అండి. బట్ యాక్చువల్గా వాళ్ళ ప్రకారం అక్కడ నువ్వు చెప్పే ఆన్సర్ ఆమె దగ్గర రిప్లై లేదు, రైట్ ఆర్ రాంగ్? అతను క్వశ్చన్ అడిగిన తర్వాత ఆమె దగ్గర రిప్లై లేదు. సో ఎప్పుడు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్లో ఫస్ట్ ఇట్ షుడ్ బి 90 seconds అండి, మీరు చెప్పేది 90 seconds. ఎందుకంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అదే కామన్, బట్ మనం దానికే ఆన్సర్ చేయలేకపోతే మీరు మొత్తం ఇంటర్వ్యూని ఎలా హ్యాండిల్ చేస్తారండి, రైట్? సో ఫస్ట్ ఆ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ని ఈరోజు మనం నేర్చుకుందాం. జస్ట్ విత్ ఇన్ 5 minutes ఆ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నేను చెప్పాలి, నేను చెప్తాను. ఇట్ షుడ్ బి 90 seconds. ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోండి, 60 to 90 seconds మధ్యలో ఉండాలి, బికాస్ మీ సోదంతా వినేంత టైం వాళ్ళకి లేదండి. సారీ టు సే దిస్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో 60 to 90 seconds మాత్రమే ఉండాలి మ్యాక్సిమం, ద వర్స్ట్ కేస్ మీ. ఒకవేళ తక్కువైనా ఉండొచ్చు, 40 seconds కంప్లీట్ చేసే వాళ్ళు 40 seconds కంప్లీట్ చేస్తారు, 20 ఫైన్, 90 seconds మించి చెప్పొద్దు, ఇట్ విల్ బి బోరింగ్. ఫస్ట్ మీ పేరు చెప్పండి, మై సెల్ఫ్ ఆర్ ఎల్స్ ఐ ఆమ్, అంతేగాని ఐ సాండ్రా సుధీర్ కుమారి, ఇది లాంగ్వేజ్ కాదండి. సో ఐ ఆమ్ ఆర్ ఎల్స్ మై సెల్ఫ్ సుధీర్, రైట్? అండ్ నెక్స్ట్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బీటెక్ కంప్లీట్ చేస్తున్నారు, మై బీటెక్, ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ హియర్ అని చెప్పి చెప్పండి. అంతేగాని ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ హియర్, ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎస్ఎస్సి హియర్, ఐ హావ్ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్ హియర్, డోంట్ మెన్షన్ ఆల్ దీస్ డీటెయిల్స్, ఓన్లీ మెన్షన్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. గాట్ ఇట్? సెకండ్ వన్. థర్డ్ వన్, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ యువర్ ఫ్యామిలీ, జస్ట్ మెన్షన్ లైక్ ఐ హావ్ 2 siblings, ఐ హావ్ 1 sibling, ఆర్ ఎల్స్ మై ఫాదర్ ఈజ్ అన్ ఎంప్లాయ్, మై మదర్ ఈజ్ అన్ హౌస్ వైఫ్, బస్, రైట్? ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్, అదర్వైజ్ జస్ట్ కీప్ దట్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ నీడ్ టు మెన్షన్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ ఎల్స్ యువర్ అచీవ్మెంట్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇన్ యువర్ బీటెక్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ అకాడమిక్ లైఫ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ అచీవ్డ్ అకాంప్లిష్మెంట్స్ ఆర్ అచీవ్మెంట్స్ ఆర్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ టు దాట్. అండ్ ఫోర్త్ వన్, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెంగ్స్ అంటే ఏం చెప్తారండి? పాజిటివ్ యాటిట్యూడ్. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ ఎగ్జాంపుల్? మీరు చెప్పే ప్రతి ఒక్క ఆన్సర్లోనే వాడికి క్వశ్చన్ ఉంటుంది, అంతేగాని వాడి దగ్గర క్వశ్చన్ పేపర్ ఏం రెడీగా ఉండదు. మీరు ఒకవేళ పాజిటివ్ యాటిట్యూడ్ అన్నారంటే, అబ్బా అంతుందా, ఎలా అమ్మా పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా చెప్పండి అని చెప్పి అతను క్వశ్చన్ వేస్తాడు మీకు. సో మీరు చెప్పే ప్రతి ఒక్క దానికి అతనికి క్వశ్చన్ మీరే ఇస్తున్నట్టు. సో జాగ్రత్తగా ఆచితూచి రెడీ చేసుకోండి ప్రతి ఒక్కటి. సో స్ట్రెంగ్స్. వీక్నెస్ అంటే ఏంటండి? వీక్నెస్ అంటే ఏం చెప్పచ్చండి? సార్ ఆఫీస్ అవర్స్ 8 hours అనుకోండి, మీరు 8 గంటల తర్వాత 5 నిమిషాలు కూర్చోబెట్టినా నాకు బాగాలే నిద్ర వచ్చేస్తుంది సార్, అదే నా వీక్నెస్. వాడేం చేస్తాడు? నాయన ఇంటికి వెళ్ళి హ్యాపీగా 9 గంటలు నిద్రపో, అస్సలు అవసరం లేదు, బయలుదేరు, రైట్? సో వీక్నెస్ మనం చెప్పేది ప్రతి ఒక్కటి, సార్ ఐఎమ్ లిటిల్ బిట్ లేజీ, ఐఎమ్
సార్ నాకు కొద్దిగా ఎమోషనల్ ఎక్కువ సార్, ఎవడన్నా ఏదైనా అంటే లాగి పెట్టి కొట్టేస్తాను. ఎప్పుడైనా కంపెనీలో కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో పక్కోండి, అవునా కాదా? ఇలాంటి సిల్లీ సిల్లీ ఆన్సర్స్ వస్తాయి. బట్ మీరు చెప్పే వీక్నెస్ ఎలా ఉండాలంటే వాడి కంపెనీకి పాజిటివ్ అవ్వాలి. మీరు చెప్పే వీక్నెస్ కూడా వాడి కంపెనీకి పాజిటివ్ అవ్వాలి, వాడికి పాజిటివ్ అవ్వాలి. ఏది ఎనీవన్ కెన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు ఎవరన్నా? కొంచెం పెద్దగా అండి, నేను మైక్ తీసేసి కూడా అంతే వాయిస్ సోరుస్తాను. వెరీ నైస్ సార్. వర్క్ చేసే టైంలో డిస్టర్బ్ చేస్తే మీకు ఇష్టం ఉండదు రైట్? అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు వీక్నెస్ నేను అడిగాను మిమ్మల్ని మీ వీక్నెస్ చెప్పమని, సో అప్పుడు మీ వీక్నెస్ ఎలా చెప్తారు? ఇప్పుడు ఇలాగే చెప్పారా? అవును. సో ఇప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీకు నచ్చదు. ఆఫీస్లో నా అందరూ ఒకేలాగా ఉంటారు కదా, నా లాంటి ఎదవులు కూడా ఎవరో ఒకరు ఉంటారు అక్కడ. అతనే బాగా వర్క్ చేస్తున్నాడు, నేను ఎలాగో వర్క్ చేసి ఎదగలేను, నేనేం చేస్తాను? నాకంటే ఎవడన్నా ఎదుగుతూ ఉంటే వాడిని వెళ్ళి, అవునా? ఎందుకంటే నేను ఎదగలేను కాబట్టి వాడిని దిగజార్చాలి, అవునా? అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి ఏంది మా వర్క్ చేసేది పద బయటికి వెళ్దామని చెప్పేసి అలా నేను డివియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు మీ రియాక్షన్ ఏంటని అడిగాను, సిచ్యువేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీరేం చేస్తారు? నేనే వచ్చి నాలాంటి ఒక ఎక్స్ ఎంప్లాయీ ఉన్నాడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? బికాస్ మీరు ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లంతో బాగలేకుండా ఉంటే మీకు ఒక మెడిసిన్ ఇస్తారు డాక్టర్, అవునా? మెడిసిన్ ఇచ్చినప్పుడు అది మీ మీద పనిచేస్తుంది అనుకోండి, డాక్టర్ ఏమంటాడు? మీరు మెడిసిన్కి బాగా రెస్పాండ్ అవుతున్నారండి అని చెప్పంటాడు. ఒకవేళ మెడిసిన్ మీ మీద రియాక్ట్ అవుతుంది, ఎంత మెడిసిన్ ఇచ్చినా మీరు ఇంకా భయంకరంగా తయారవుతున్న మీ ఇల్నెస్ బాగా పెరిగిపోతుంది, అప్పుడు ఏమంటారు? ఏమంటారు? మెడిసిన్ మీ మీద బాగా రియాక్ట్ అవుతుందండి. పాజిటివ్గా ఉండేది రెస్పాన్స్, నెగిటివ్గా ఉండేది రియాక్షన్. సో ఇప్పుడు మీకు నేను ఇచ్చాను సిచ్యువేషన్, మీరు రెస్పాండ్ అవుతారా రియాక్ట్ అవుతారా? రియాక్ట్ అయితే నన్ను పెట్టి కొట్టేసి నన్ను మన ఇద్దరికి గొడవలు అవుతాయి, రెస్పాండ్ అంటే నన్ను ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇలా సిచ్యువేషన్స్ అడుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఒక కంపెనీలో మీరు మాత్రమే వర్క్ చేయట్లేదు. ఇందాక రత్నాకర్ గారు సార్ చెప్పారు 240 ఎంప్లాయీస్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని. అలాగే మీరే ఇప్పుడు ఉన్నారు మీ కాలేజ్లో సార్, చైర్మన్ గారు ఉన్నారు, చైర్మన్ గారి కింద మళ్ళీ స్టాఫ్, ప్రిన్సిపల్ గారు, వాళ్ళ స్టాఫ్, హెచ్ఓడీలు, ఇంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్లో 60 మంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇలా ఆఫీస్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది? సో వీక్నెస్ ఎలా ఉండాలి అది నేర్చుకోండి. నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నాకే సార్ చెప్పినట్టు నాకే కొంచెం కోపం వస్తుంటుంది సార్, ఎప్పుడైనా ఎవరన్నా వచ్చి నన్ను ఇలా అంటే నాకు కొంచెం కోపం వస్తుంది. బట్ అలాంటి వాళ్ళకి నేను నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లెవెల్ ద్వారా సమాధానం చెప్తాను. ఎలా అంటే అతను నన్ను ఎంత డిస్టర్బ్ చేసినా దానికి తగ్గట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే రమ్మన్నాను, పదమా బయటికి వెళ్ళి టీ తాగేసొద్దాం, నేను అతనితో పాటు వెళ్తాను, అతనితో పాటు వెళ్ళొచ్చి ఇంకో 10 మినిట్స్ వర్క్ చేసి నా వర్క్ కంప్లీట్ చేస్తాను రైట్? సో ఇలా మీరు మాడ్యులేషన్ అంతా మార్చాలి. ఎవడైనా ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎంప్లాయీస్, ఇప్పుడు మీకు ఇంకా తెలియదు, ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు కంపెనీలో ఒక ఆఫీస్లో ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఒక నెగిటివ్స్ కూడా మీరు మార్చే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీంలో వర్క్ చేస్తూ ఉన్నారు సార్, ఎవరన్నా పని చేయకపోతే నాకు కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే టీం లీడరు, నా టీం ఎవరన్నా పని చేయకపోతే నాకు బాగా కోపం వస్తుంది. కానీ అప్పుడు ఎలా ఉంటుందంటే నేను వాళ్ళని స్టిక్తో సమాధానం చెప్పను. మామూలుగా మన ఏదన్నా తప్పు చేస్తే స్టిక్తో సమాధానం చెప్తారు కదా, నేను అలా స్టిక్తో సమాధానం చెప్పను కానీ ప్రేమతో వాళ్ళని చాలా భయపెడతాను, ప్రేమతో భయపెడతాను. సో నేను చెప్పేది ఏంటి, నా వీక్నెస్ కూడా నేను పాజిటివ్ స్ట్రెంగ్త్గా చూపిస్తున్నాను. దట్ ఈస్ వాట్ అండ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఇవన్నీ కంప్లీట్ అయ్యి లాస్ట్ ఏంటండి, మీ ఎయిమ్, మీ గోల్, మీ టార్గెట్ ఏంటి అనేది చెప్పాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరొక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి మీ ఎయిమ్ ఐఏఎస్ అవ్వాలన్నారనుకోండి, మీకు అక్కడ జాబ్ వస్తుందా? నాయన వెళ్ళి చదువుకో, ఇంటికి వెళ్ళి చదువుకో అంటాడు. మీరు ఒక మెకానికల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలక్ట్రికల్ షాప్ లాంటిది బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అక్కడ జాబ్ వస్తుందా? ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతిసారి మీ ఎయిమ్ మార్చుకుంటూ ఉండాలి, వాడిని ఇంప్రెస్ చేయడానికి కాదు బట్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే దానికి. ఎప్పుడు ఇంటర్వ్యూని ఇంప్రెస్ చేయాలని మాత్రం చూడొద్దు, ఎందుకంటే అక్కడ ఒక సైకాలజిస్ట్, ఒక పర్సన్ని అనలైజ్ చేసే పర్సన్ ఒక అతను ఉంటాడు ఖచ్చితంగా, డెఫినెట్లీ చెప్తానండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఉన్నారు, ఇంతమంది నేను సెలెక్ట్ చేసుకోలేను, ఇంతమందిలో ఫిల్టర్ చేసి నాకు కావాల్సింది ఇద్దరే, ఆ ఇద్దరిని నేను పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలుగుతాను. బికాస్ ఐ నో సార్, ఉదయం విశ్వనాథం గారు చెప్పారు బాడీ లాంగ్వేజ్
రైట్ ఆ బాడీ లాంగ్వేజ్ చూసే నేను చెప్పగలుగుతాను ఈ పర్సన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడా ఈ పర్సన్ నేను ఇచ్చిన వర్క్ చేస్తాడా ఈ పర్సన్ టైం మేనేజ్మెంట్ ఉందా డిసిప్లిన్ ఉందా ఎవ్రీథింగ్ నేను చెప్తాను దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్ ఆ బాడీ లాంగ్వేజ్ రామ్ గారు చెప్తారండి ఎందుకంటే ఇంపాక్ట్ అనేది క్లస్టర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఒక్కొక్కరు ఒక్కో పాయింట్ ఇస్తారు మీరు అన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ఫామ్ చేసుకొని ఒక రోబోలాగా తయారైపోవడమే రైట్ సో దట్ ఈస్ ఫస్ట్ క్వశ్చన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీరు ప్రిపేర్ చేసుకోండి 60 to 90 seconds సెకండ్ వన్ చాలా రొటీన్ క్వశ్చన్ వై డూ ఐ హైర్ యూ నేను నిన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి నేను క్లోజ్ చేస్తానండి ఇంకా 2 minutes జస్ట్ ఇంకో 2-3 minutes లో క్లోజ్ చేస్తాను నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి ఎవరన్నా ఆన్సర్ చెప్తారా ఒకవేళ ఇప్పుడే నా కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు నేనే ఒక క్వశ్చన్ అడిగాను నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలని క్వశ్చన్ అడిగాను మీరు ఏం సమాధానం చెప్తారండి 50,000 జీతం అండి ఇప్పుడే చెక్ కూడా రాసి చేస్తాను పర్లేదు చెప్పచ్చు ఏ ఫన్నీ ఆన్సర్స్ అయినా పర్లేదు మై యువర్ ప్రొఫైల్ ఈస్ మ్యాచింగ్ టు మై కంపెనీ హౌ కుడ్ యూ నో దట్ బికాస్ 200 people ఆర్ దేర్ నీ ఒక్క ప్రొఫైలే మ్యాచ్ అవుతుందని నువ్వెలా చెప్పగలుగుతావు సార్ విత్ ఇన్ నో టైం ఓ వెరీ నైస్ సార్ మీరు నా చేరికే ఏకంగా కన్వేస్తారంటే ఆబ్వియస్ గా నేను కొద్దిగా ఆలోచించాలి రైట్ ఇంకెవరో చేయలేపారు అక్కడ సో ఈ ఆన్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ చెప్పింది విత్ ఇన్ షార్ట్ టైం సార్ అక్కడ మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇతని ఇంటెన్షన్ బాగుందని ఆలోచిస్తారు ఎందుకంటే అతను కూడా ఎందుకంటే నేను డెవలప్ అవ్వాలి సార్ రైట్ నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి నన్ను నేను ప్రూవ్ చేసుకునేది నా దగ్గర టాలెంట్ ఉంది మీరు ఒక ప్లాట్ఫామ్ ఇస్తే నా స్కిల్స్ ఉపయోగించి మీ కంపెనీలో ఏ వర్క్ అవుతుందో అదంతా చేసి నా స్కిల్స్ ఉపయోగించి నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను అలా ప్రూవ్ చేసుకునేది నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి మీ కంపెనీ కాకుండా వేరే కంపెనీ అయినా పర్లేదు ఎనీథింగ్ బికాస్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి అనే కాన్ఫిడెన్స్ మీరు చూపించాలి అతనికి నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అర్థమవుతుందా సో ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళంగానే అందరికీ బాడీలో కింద నుంచి పైదాకా కరెంట్ పాస్ అవుద్ది ఎందుకో తెలియదండి రైట్ ఆర్ రాంగ్ ఏమన్నా అడిగితే సార్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ నో అండి అక్కడే మీరు చాలా పెద్ద తప్పు చేస్తారు ఫస్ట్ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళేటప్పుడే ఫస్ట్ బీ కాన్ఫిడెంట్ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ మీ మైండ్లో ఒకే ఒక థాట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఏమి రాదు నేనే దేవుణ్ణి నాకే మొత్తం తెలుసు ఫస్ట్ థింగ్ ఎందుకంటే వాడికి మొత్తం తెలుసా టు బి ఫ్రాంక్ ఫస్ట్ నేను అతనికి అతను అడిగిన క్వశ్చన్లన్నిటికీ నేను పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పాలి తెలియకపోతే ఒకవేళ ఇన్ కేస్ నేను ఒక క్వశ్చన్ అడిగాను మీకు ఆన్సర్ తెలియదు మీరేం చేస్తారండి కామన్గా సైలెంట్గా అది ఎంత వైలెంట్గా ఉంటుందంటే ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేకపోతే తలలా దించేస్తారు ఎప్పుడైతే తలలా దించారో అతనికి ఒకే ఒక ఆన్సర్ వస్తుంది ఇతనికి ఎప్పుడైనా ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్ చేయలేకపోతే ఇంకా వర్క్ని కంటిన్యూ చేయలేడు అర్థమవుతుందా నేను ఒక టాస్క్ ఇచ్చాను మీకు అక్కడ మీకు ఆ టాస్క్ ఎలా ముందుకెళ్లాలో తెలియలేదు అక్కడే మీరు ఆగిపోతారు అనేది అర్థం సో ఎప్పుడు అలా ఉండకూడదు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే జస్ట్ ఇది న్యూ టెక్నిక్ అండి ఆన్సర్ తెలియకపోతే స్టార్ట్ విత్ వన్ థింగ్ సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నాకు ఆన్సర్ తెలియదు బట్ మీరు ఆ ఆన్సర్ చెప్తే నేను ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో నేను అది డెవలప్ చేసుకుంటాను సార్ మీరు నాకు ఆన్సర్ చెప్తే నేను ఆ నాలెడ్జ్ని ఎన్లైటన్ చేసుకొని నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఉపయోగించుకుంటాను రైట్ సో అప్పుడేమవుతుంది అరే వీడి దగ్గర డిటర్మినేషన్ ఉంది వీడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నాడు అనే ఇంప్రెషన్ ఎవరికి పడుతుంది ఇంటర్వ్యూర్కి సో మీ మీద ఇంప్రెషన్ వస్తుందా రాదా ఎంత స్మార్ట్గా వర్క్ చేస్తే అంత మీకు బెనిఫిట్ అవుతుంది స్మార్ట్ అంటే ఏంటండి ఇదేనా స్మార్ట్ అంటే లేదండి హార్డ్ వర్క్ కావాలా స్మార్ట్ వర్క్ కావాలా ఈ రోజుల్లో స్మార్ట్ వర్క్ కావాలి స్మార్ట్ అంటే జస్ట్ 1 minute నాకు 1 minute టైం ఉంది నేను క్లోజ్ చేస్తున్నాను స్మార్ట్ అంటే ఎస్ ఫర్ తెలుసా ఇది డెఫినేషన్ ఎస్ ఫర్ స్పెసిఫిక్ ఎం ఫర్ మెజరబుల్ ఏ ఫర్ అచీవబుల్ ఆర్ ఫర్ రియలిస్టిక్ టీ ఫర్ టైమ్ బౌండ్ వెరీ గుడ్ స్పెసిఫిక్ అంటే ఏంటండి మీలో ఎవరన్నా ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వగలుగుతారా వై ఎస్ స్పెసిఫిక్గా మీకు టార్గెట్ ఉండాలి మీరు ఏదన్నా పెట్టుకుంటే అది స్పెసిఫిక్ టార్గెట్ ఉండాలి రైట్ నేను ఈరోజు ఇక్కడి నుంచి 10 kilometers ఇక్కడి నుంచి 10 kilometers 100 minutes లేదా 1.5 hours పరిగెట్టగలుగుతానని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను స్పెసిఫిక్గా ఉందా లేదా రైట్ మెజరబుల్ నేను ఇంకొక 10 days 2 kgs వెయిట్ తగ్గాలనుకుంటున్నాను రైట్ మెజర్ చేస్తున్నాను లేదా
నేను 10 డేస్ లో వెయిట్ తగ్గాలనుకుంటున్నాను. ఎంత వెయిట్ తగ్గాలనుకుంటున్నావు? మెజరబుల్ క్వాంటిటీ, మెజరబుల్ గా ఉండాలి. ఏ ఫర్ అచీవబుల్, ఏదన్నా టార్గెట్ పెట్టుకుంటే అవ్వాలి. అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటే అవగలుగుతావా? లేదు. ఇండియన్ ప్రెసిడెంట్ అయితే అవగలుగుతావా? లేదా. సో అచీవబుల్ అయిన టార్గెట్ పెట్టుకోవాలి, అది మీ టాలెంట్ కి తగ్గట్టుగా ఉండాలి. ఆర్ ఫర్ రియలిస్టిక్, జరిగే సంఘటనలు. రేపు మార్నింగ్ కల్లా నేను అమెరికాలో ఉండాలి. రేపు మార్నింగ్ కల్లా ఈజ్ ఇట్ పాసిబుల్? రాకెట్ వేసుకొని వెళ్ళినా కూడా కష్టమే, ఎందుకంటే ఇప్పుడు రాకెట్ కూడా దొరకదు కాబట్టి, రైట్? సో టీ ఫర్ టైం బౌండ్, ఎంత టైంలో అచీవ్ చేయాలనుకుంటున్నాం. సార్ నేను నా లైఫ్లో 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నాను. ఎప్పటి లోపల? 10 సంవత్సరాల తర్వాత, లేకుంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత? లేదు కదా. సో దట్ ఈస్ వాట్, ఈ స్మార్ట్గా మీరు చేసే ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారో అంత ఎఫెక్టివ్గా మీకు ఉంటుంది. ఇంకేమైనా ఇంటర్వ్యూస్ కావాలంటే నేను ఇంకా చెప్తాను, బికాస్ ఆల్రెడీ టైం 7 అయింది. సార్ క్లోజ్, నెక్స్ట్ సెషన్ ఉందా? ఓకే, నెక్స్ట్ సెషన్ ఉంది, సార్ ఈజ్ వెయిటింగ్. సో అండ్ లాస్ట్ లైన్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ క్లినికల్ సైకాలజిస్ట్, ఐఎమ్ ఎ కెరీర్ కౌన్సిలర్. మీరెవరన్నా, నేను లాస్ట్ ఇంపాక్ట్లో కూడా చెప్పాను, ఈ ఇంపాక్ట్లో చెప్తాను, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నేను ఒక టాస్క్, నేను ఒక రీసెర్చ్ మీద వర్క్ చేస్తున్నాను. అదేంటంటే సూసైడ్ ప్రివెన్షన్. ఎవరైనా సూసైడ్ చేసుకోవాలంటే మాత్రం నాకు కాల్ చేయండి, నేనే చెప్తాను ఎలా సూసైడ్ చేసుకోవాలనేది మాత్రం. ఓకేనా? ఇలా నేను ఇప్పటికీ 13 మందిని కాపాడానండి, అదే నా అచీవ్మెంట్. 13 మందిని, వాళ్ళ లైఫ్ని నా సక్సెస్ ఎలా అంటే ఇదే. నేనేం చేయలేదు, నా కౌన్సిలింగ్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్. వాళ్ళు చనిపోవాలనుకున్నప్పుడు వెంటనే నాకు ఫోన్ చేశారు, నేను వాళ్ళకి మార్గాలు చెప్పాను ఎలా చనిపోవాలంతా హ్యాపీగా. మేము అందరం షేర్ చేసుకుని ఈరోజు అందరూ హ్యాపీగా ఉన్నారు. మనం ఎప్పుడు పుట్టామో డేట్ కన్ఫర్మ్, ఎప్పుడు చనిపోతాం డేట్ కన్ఫర్మ్, మధ్యలో ఎలా ఉంటాం అనేది లైఫ్. సో మీరు ఆ లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అది మీ చేతిలో ఉంటుంది. సో ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఆర్గనైజర్స్, బికాస్ మీరు లక్షల కొద్ది ఫీజులు కడుతున్నారు ప్రతి కాలేజ్లో. ఏ కాలేజ్ అయినా మామూలుగా మీకు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తుందా? మీ లైఫ్లో అసలు అచీవ్మెంట్స్ ఎలా ఉంటాయి, స్కిల్స్ ఎలా ఉంటాయి ఏమన్నా చెప్తున్నారా? బట్ ఇప్పుడు కొన్ని కొన్ని కాలేజ్, వైజాగ్లో కానీ, హైదరాబాద్లో కానీ, కరీంనగర్, తిరుపతి, కొన్ని కొన్ని కాలేజ్ ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. సో నా వాళ్ళందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ నా తరపు నుంచి, బికాస్ నా స్టూడెంట్ లైఫ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమి లేవండి. నేను 2009లో ఇంపాక్ట్లో అక్కడ కూర్చోన్నాను, 2013 నుంచి ఇంపాక్ట్ ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. దట్ ఈస్ వాట్ మై అచీవ్మెంట్. వాళ్ళందరికీ నా పాదాభివందనాలు, బికాస్ సార్ ఈ స్టూడెంట్స్ జీవితాంతం వాళ్ళు, మీరు ఎప్పుడు ఈ 1000 మందిలో 1000 మంది బాగుపడతారని నేను చెప్పలేను. 1000 మంది ఏదో సాధిస్తారు, అది వాళ్ళ ఇంటెన్షన్. కనీసం ఒక్కరైనా చేంజ్ అవుతారు కదా, ఆ ఒక్కరింట్లో మీరు వెలుగు తీసుకొని వచ్చినట్టు సార్. ఆర్గనైజర్స్ అందరికీ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ సండ్ర గారు, లెట్స్ గివ్ ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బ్యూటిఫుల్ సెషన్. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి మా స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ సెషన్ గురించి. అండ్ లాస్ట్లో మీరు ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి చక్కగా చెప్పారు. అఫ్ కోర్స్ టైం తక్కువ కావడం వల్ల @gmail.com. ఇదే నా ఫేస్బుక్ కూడా అండి, మీరు సెర్చ్ చేస్తే సరిపోతుంది, sudhir.47@gmail.com. 888-61-3871. సో థ్యాంక్స్ అలాట్, గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ నా ఏజ్ 25 అండి. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ హావ్ అచీవ్డ్ దిస్ మచ్. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్ సుధీర్ గారు. అండ్ ఐ రిక్వెస్ట్ అవర్ ఫ్రెండ్ చైర్మన్ లక్ష్య అండ్ ఆల్సో ట్రెజరర్ లక్ష్య టు హ్యాండ్ ఓవర్ ఎ టోకెన్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్ అండ్ ఆల్సో టైం విజయ్ ప్రసాద్ గారు. మై సన్ మిస్టర్ సంగీత్ జాయిన్ ఇన్. కంగ్రాచులేషన్స్ సుధీర్, పెళ్లి కాని ప్రసాద్ సుధీర్.